హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఏఎల్పి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పార్ట్ 4లో ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మచ్ డిస్టెన్స్, హౌ మచ్ హైట్ కెన్ ఎ మూన్ జంప్ ఆన్ ఎ మూన్ ఇఫ్ యూ కెన్ జంప్ ఆన్ ఎర్త్ ఇస్ 1.5 మీటర్. అంటే ఒక మనిషి భూమి మీద 1.5 మీటర్ ఎత్తుగుడితే మూన్లో ఎంత హైట్ ఎగురుతాడు అనేది క్వశ్చన్ అన్నమాట. మనకు తెలుసు పొటెన్షియల్ ఎనర్జీ PE = mgh కదా, E = mgh, కాబట్టి G is inversely proportional to h. సో G1/G2 = h2/h1, h2/h1, కాబట్టి G వాల్యూ భూమి మీద ఎర్త్ మీద GA ఉంటుంది, మూన్ మీద G/6 ఉంటుంది, = h2. తెలుసుకోవాలి. అండ్ భూమి మీద 1.5 మీటర్స్ హైట్ ఎగిరాడు కాబట్టి జీజీ క్యాన్సిల్, ఈ 6 పైకి వెళ్తుంది 6, సో h2 = 1.5 × 6, 15 6 are 90, అంటే 9 మీటర్స్ అన్నమాట. దీని తర్వాత హూ ఎక్స్ప్లెయిన్ బై అండ్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్. మనకు తెలుసు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్కి ఒక పైప్ ఉంది, దీంట్లో ఒక రాయి వేసినప్పుడు ఈ వాటర్ ఇక్కడ ఎంత అయితే బయటపడుతుందో, ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ వాటర్ వెయిట్ = బై అండ్ ఫోర్స్. ఈ బై అండ్ ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే ఆర్కిమిడిస్ అన్నమాట. దీని తర్వాత ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ కరెక్ట్ వాటర్ ఇమేజ్ కనుక్కోమంటున్నారు. వాటర్ ఇమేజ్ ఈ క్వశ్చన్కి వాటర్ ఇమేజ్ కనుక్కోవాలంటే, వాటర్ ఇమేజ్ అంటే పైంది కిందకి కింద పైనకి అవుతుంది, కానీ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ పైంది కిందకి కింద పైనకి కావాలంటే ఇది ఇక్కడ చూడండి డి, ఈ సెమీ సర్కిల్ కిందకి అయింది, ఇది మళ్ళీ పైకి అయింది, కాబట్టి డి ఈజ్ ద ఆన్సర్. తర్వాత 0, 1, 8, 27 తర్వాత ఏ నెంబర్ వస్తుందని అడుగుతున్నాం. ఇవి చూడండి క్యూబ్స్, 1 cube, 2 cube, 3 cube, కాబట్టి 4 cube ఎంత, 4 4s are 16, 16 4s are 64, 64 is the answer. అంతేంత 2 resistors of 10 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అండ్ 10 ohm రెసిస్టర్ ఈస్ కనెక్టెడ్ ఆన్ సిరీస్. ఫస్ట్ 2 resistors ప్యారలల్లో కనెక్ట్ చేశారండి. టెన్ ఓమ్స్ రెసిస్టర్లకు ప్యారలల్గా కనెక్ట్ చేసి దానికి ఒక సిరీస్ రెసిస్టర్ 10 ohms కనెక్ట్ చేసాం. దీనికి రెసిస్టెన్స్ R1 R2 by R1 plus R2 వేస్తే 10 × 10 by 10 + 10 ఎంత అవుతుంది, 5 ohms. 5 ohms + 10 ohms టోటల్ 15 ohms అనమాట. దీని తర్వాత ఇఫ్ పవర్ ఆఫ్ ఎ కరెక్టివ్ లెన్స్ ఈజ్ పాజిటివ్ ప్లస్ 2.0 diopters దెన్ ద లెన్స్ ఇస్. కరెక్టివ్ లెన్స్ ఎప్పుడైనా పాజిటివ్ ఉందనుకోండి, కరెక్టివ్ లెన్స్ పాజిటివ్ ఎప్పుడు కాన్వెక్స్ మిర్రర్కి ఉంటుంది. సో పాజిటివ్ ఉంటే కాన్వెక్స్, నెగటివ్ ఉంటే కాన్కేవ్. పాజిటివ్ ఉంటే కాన్వెక్స్, నెగటివ్ ఉంటే కాన్కేవ్. కాన్వెక్స్ కాన్కేవ్ మిర్రర్స్ గురించి ఇంకొక విషయం ఏంటంటే, చిన్నపిల్లల్లో వచ్చేది మయోఫియా అనే డిసీజ్, అంటే దగ్గరుండే వస్తువులు చూడగలుగుతారు కానీ దూరం ఉండే చూడలేకపోతారు. వాళ్ళకి కరెక్టివ్ లెన్స్ ఏది కావాలి అంటే వాళ్ళకి కాన్కేవ్ మిర్రర్ కావాలి. స్పెట్స్లో కాన్కేవ్ వేస్తారు, అదే పెద్దవాళ్ళకి కాన్వెక్స్ వేస్తారనమాట లెన్స్. దీని తర్వాత ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 10 మీటర్, ఇట్ రీచెస్ గ్రౌండ్ అండ్ రైజెస్ టు ఏ హైట్ ఆఫ్ 2.5 మీటర్స్, లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక బాడీని ఒక బిల్డింగ్, 10 మీటర్ల బిల్డింగ్ పై నుంచి కిందకు పడేశారు, కిందకు పడేస్తే అది గ్రౌండ్ మీదకి వచ్చింది, కొంచెం ఎనర్జీ ఇక్కడ లాస్ అవుతుంది. దీని తర్వాత హైట్ మళ్ళీ 2.5 మీటర్స్ ఎత్తే ఎదిగింది, కాబట్టి అక్కడ లాస్ అయిన ఎనర్జీ ఎంత అంటే మనకు తెలుసు ఫస్ట్ ఒక హైట్ నుంచి పడిందంటే mgh1, ఇంకొక హైట్ నుంచి అది కింద పడిన తర్వాత మళ్ళీ హైట్ 2.5 మీటర్స్ పైకి వెళ్ళిందంటే mgh2 కదా. కాబట్టి లాస్ ఆఫ్ ఎనర్జీ ఎంత అంటే mgh1 - mgh2/mgh1 × 100, కాబట్టి 10 - 2.5 / ఎందుకంటే mgh క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, అప్పుడు h1 - h2/h1 × 100 అదే వస్తుంది. లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ మీద నుంచి రాయిని పడేస్తే, బాల్ని పడేస్తే అది 10 మీటర్స్
పైకి 10 మీటర్స్ పైనుంచి కింద పడేస్తే 2.5 మీటర్స్ ఎత్తుకు వెళ్తే దాని ఎనర్జీ ఎంత అంటే H1 - H2 / H1 × 100 10 - 2.5 / 2.5 × 100 అంటే ఆన్సర్ ఎంత అవుతుంది 75% ఎనర్జీ లాస్ అవుతుందని. దీని తర్వాత లెంత్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ రాంబస్ ఇస్ 13 సెంటీమీటర్స్ అండ్ డయాగ్నల్ ఇస్ 10 సెంటీమీటర్స్ ఇంకో డయాగ్నల్ ఏంటి అంటే ఒక రాంబస్లో సైడ్ ఇచ్చారు, సైడ్ ఎంత 13 సెంటీమీటర్స్, ఒక డయాగ్నల్ సైడ్ ఈ డయాగ్నల్ సైడ్ 10 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఇంకో డయాగ్నల్ ఎంత అని అడుగుతున్నారు. మనకు తెలుసు రాంబస్లో D1² + D2² = 4S². సో D1² + D2² = 4S² ఎస్ ప్లేస్లో 13 వేస్తే D1 ప్లేస్లో 10 వేసామనుకో D2 వాల్యూ వస్తుంది అన్నమాట. సో D1² + D2² = 4S² అని. దాని తర్వాత ఇన్సులేటర్స్ హ్యావ్ ఎ రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇన్సులేటర్స్ అంటే అవి వాటి గుండా కరెంట్ పోనివ్వు అన్నమాట, అంటే దాని గుండా కరెంట్ ఫ్లో జరగనివ్వరు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇన్సులేటర్స్కి వుడ్ రబ్బరు అలాంటివి. కాబట్టి వాటి రెసిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 10^17 ohms to 10^19 ohms దాకా ఉంటుంది అన్నమాట రెసిస్టెన్స్. ఇన్సులేటర్స్ రెసిస్టెన్స్ 10^17 to 10^19 ohms ఉంటుంది. దీని తర్వాత షార్ట్ కట్స్ అడుగుతారు ఎగ్జామ్లో. ఒక వర్డ్ డాక్యుమెంట్లో వర్డ్ కానీ పవర్ పాయింట్ కానీ వాటిలో షార్ట్ కట్స్ అడిగితే బోల్డ్ చేయాలనుకోండి, మామూలు లెటర్ ఇట్లుంది దాని థిక్ బోల్డ్ చేయాలనుకో Ctrl+B యూజ్ చేస్తాం, ఇటాలిక్ యూజ్ చేయాలంటే Ctrl+I, అండర్లైన్ చేయాలంటే Ctrl+U, సెంటర్లో తీసుకురావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ మనం లెఫ్ట్ అలైన్ ఉంది దాన్ని సెంటర్లోకి తీసుకురావాలంటే Ctrl+E మీద క్లిక్ చేయాలి, Ctrl+E క్లిక్ చేస్తే వస్తుంది. తర్వాత లెఫ్ట్ అలైన్ Ctrl+L, రైట్ అలైన్ Ctrl+R, జస్టిఫై Ctrl+J, క్లియర్ ఫార్మాటింగ్ Ctrl+Space bar. క్లియర్ ఫార్మాటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక వేరే తప్పు ఫార్మాటింగ్ ఇచ్చామనుకోండి దాన్ని క్లియర్ చేయాలనుకుంటే Ctrl+Space bar క్లిక్ చేస్తే అది క్లియర్ అయిపోతుంది. దీని తర్వాత ద కెపాసిటెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, మనకు తెలుసు కెపాసిటెన్స్ ఆఫ్ ఎ కెపాసిటర్ C = εA/D. εA/D, ఎఫ్సిలాన్ అంటే నేచర్ ఆఫ్ డైఎలక్ట్రిక్, సో నేచర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది, ప్లేట్ ఏరియా. దీని తర్వాత డిస్టెన్స్, ఆ రెండు ఎంత డిస్టెన్స్లో, కెపాసిటర్ అంటే ఇలా ఉంటుంది, ఆ రెండింటి మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది దాని మీద డిపెండ్ అవుతుంది, కానీ ప్లేట్ థిక్నెస్ మీద డిపెండ్ అవ్వదు. సో C = εA/D ప్రకారం ప్లేట్ థిక్నెస్ మీద కెపాసిటెన్స్ డిపెండ్ అవ్వదు. దీని తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెకండ్ క్లాస్ లీవర్లో లోడ్ మధ్యలో ఉండాలి. లోడ్ మధ్యలో ఉండేది ఏది, లెమన్ స్క్వీజర్ చూడండి. లెమన్ స్క్వీజర్ అంటే ఇలా ఉంటుంది, దాని పైన ఇది ఫల్క్రం, ఇది మనం దాని మీద లెమన్ ఇలా పెట్టి పైన తిప్పుతాం, కాబట్టి తిప్పేది ఎఫర్ట్, ఇది ఎఫర్ట్, ఇక్కడ కింద ఉండేది ఫల్క్రం, లెమన్ లోడ్ మధ్యలో ఉంది కాబట్టి లోడ్ మధ్యలో ఉంటే దాన్ని సెకండ్ క్లాస్ లీవర్ అంటారు. సెకండ్ క్లాస్ లీవర్కి ఎగ్జాంపుల్ లెమన్ స్క్వీజర్. ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ అట్ మెల్టింగ్ పాయింట్ టు కన్వర్ట్ ఇట్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్. ఒక మెల్టింగ్ పాయింట్ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐస్ మెల్టింగ్ పాయింట్ ఎంత 0° C. ఐస్ 0° C దగ్గర డైరెక్ట్గా ఆ 0° C దగ్గరకు వచ్చిన వెంటనే అది వాటర్ అయిపోదు, దానికి కొంచెం ఎనర్జీ కావాలి, హీట్ కావాలి. ఆ హీట్ని ఏమంటారు అంటే అది లేటెంట్ హీట్ అంటే ఏంటి అంటే లేటెంట్ హీట్ అంటే ఇప్పుడు ఐస్ 0° C, ఇప్పుడు ఐసు -10° C దాకా ఉంది, దాన్ని 0° C తీసుకొచ్చిన వెంటనే అది ఐసు వాటర్ అయిపోదు, అది వాటర్ అవ్వడానికి అది అప్పటికి కూడా సాలిడ్ స్టేట్లోనే ఉంటుంది అన్నమాట. దాన్ని వాటర్ అవ్వడానికి ఇంకా కొంచెం ఎక్కువ హీట్ ఎనర్జీ కావాలి, ఆ హీట్ ఎనర్జీని ఏమంటారు అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. దీని తర్వాత సీజీఎస్ యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ చూద్దాం. ప్రెషర్కి PARY సీజీఎస్ యూనిట్, పాస్కల్ ఇస్ ఎస్ఐ యూనిట్. సో ఎలక్ట్రిక్ కరెంట్కి బయాట్ అనేది సీజీఎస్ యూనిట్, ఆంపియర్ అనేది ఎస్ఐ యూనిట్. హీట్ ఎనర్జీకి క్యాలరీస్ సీజీఎస్ యూనిట్, జౌల్.
SI unit. 1 calorie is equal to 4.18 joules. Force ki dyne. Dyne and CGS unit. Newton and SI unit. Work energy ki erg. Erg and CGS unit. Joule and SI unit. Electric charge ki Franklin CGS unit. Coulomb SI unit. Acceleration ki Galileo CGS unit. Meters per second square SI unit. Magnetic flux density ki Gauss CGS unit. Tesla SI unit. The thermatic viscosity strokes meter square second. Then the dynamic viscosity poise second and Pascal second, sorry. Then the drafter in the use of the drafter manaku straight lines key and ki parallel lines key and ki straight lines key and ki parallel lines key and ki inclined lines key and ki upayogapadutundi drafter straight lines parallel lines inclined lines key and ki upayogapadutundi. Which grade pencil is used to produce lighter and thinner line? Thin line, light line, thin line. A pencil to ante, A pencil to gistam ante. Adi hard grade pencil to gistam anamata. Hard grade pencil anedi use chesaru. Intarvalu. Chudandi. Palli symbolic representation lo rectangular section ante ila untundi. BH to denote chesaru. Intarvalu. Rectangular halo section and halo and then locally inco halo region of the matter. Then the hexagonal solid section and 11. Then the hexagonal solid halo section and then locally inco the matter. Triangular section and triangle, semicircular section and semicircle. Then the circular section and circle mammal gun to the phi and the diameter of some of the chinamata. Tube lo rendu untayi kada ila tube anamata deen tarvata square section square halo section deen tarvata front view lo projection of the object on horizontal plane and front view lo for example bomma first quadrant lo undi anukundi oka object first quadrant lo undi అప్పుడు మనం ఫ్రంట్ వ్యూ అంటే ఇక్కడ నుంచి చూస్తాం అన్నమాట ఇక్కడ నుంచి చూస్తే ఫ్రంట్ వ్యూ దాన్ని వర్టికల్ ప్లేన్ ఇది హారిజంటల్ ప్లేన్ ఇది వర్టికల్ ప్లేన్ సో దీని ప్రొజెక్షన్ హారిజంటల్ ప్లేన్ మీద పడుతుంది ఫ్రంట్ వ్యూ ప్రొజెక్షన్ సో ప్రొజెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఆన్ వర్టికల్ ప్లేన్ దీనికి ఇది దీని తర్వాత టాప్ వ్యూ ఇక్కడ పైన నుంచి చూసాం అనుకో దాని ప్రొజెక్షన్ హారిజంటల్ మీద పడుతుంది కాబట్టి ప్రొజెక్షన్ టాప్ వ్యూకి హారిజంటల్ ప్లేన్ మిగిలిన సైడ్ వ్యూ ప్రొజెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ప్రొఫైల్ ప్లేన్లో ఉంటుందన్నమాట కాబట్టి ఫ్రంట్ వ్యూకి ప్రొజెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ వర్టికల్ ప్లేన్ మీద టాప్ వ్యూకి హారిజంటల్ ప్లేన్ మీద సైడ్ వ్యూకి ప్రొఫైల్ ప్లేన్ మీద ఉంటుంది విచ్ అమౌంగ్ ద ఫాలోయింగ్ ప్రెసెంట్ ఇండియన్ బ్యాంక్ నోట్స్ సాంచి స్తూప ఏ ఇండియన్ బ్యాంక్ నోట్ మీద ఉంటుంది అంటే 200 రూపీస్ బ్యాంక్ నోట్ మీద 200 రూపీస్ నోట్ మీద సాంచి స్తూప అనేది ఉంటుంది అన్నమాట దీని తర్వాత ద హోస్ట్ కంట్రీ ఆఫ్ వరల్డ్ టూరిజం డే హోస్ట్ కంట్రీ ఏదంటే హంగరీ అనే దేశం 2018 వరల్డ్ టూరిజం డే హోస్ట్ కంట్రీ వరల్డ్ టూరిజం డే ఎప్పుడు జరుపుకుంటామంటే 27 సెప్టెంబర్ మళ్ళీ 2019లో హోస్ట్ కంట్రీ ఏది ఉంటుంది అంటే అది ఇండియా అన్నమాట ఇండియా ఈజ్ ద హోస్ట్ కంట్రీ ఆఫ్ వరల్డ్ టూరిజం In 2019, the ratio of specific weight of a liquid to the specific weight of pure water at standard temperature, and the specific weight of liquid divided by specific weight of water, then the relative density and relative density, leda specific density, liquid density divided by water density at 4 degrees centigrade, name under any question. And the answer is specific density or relative density. 1 horsepower metric. మెట్రిక్లో 1 హార్స్ పవర్ ఎంత అంటే 735.5 వాట్స్ 1 హార్స్ పవర్ బ్రిటిష్లో ఎంత అంటే 746 వాట్స్ సో మెట్రిక్లో 735.5 వాట్స్ బ్రిటిష్కి 746 వాట్స్ దీని తర్వాత వీటిలో స్కేలార్ ఏంటి వెక్టార్ ఏంటి అనేది కనుక్కోవాలి స్కేలార్ అంటే ఒక మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది డైరెక్షన్ ఉండదు వెక్టర్కి మ్యాగ్నెట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయన్నమాట లెంత్ టైము స్పీడ్ వర్క్ ఎనర్జీ
లెంత్, టైము, స్పీడు, వర్క్, ఎనర్జీ ఇవన్నీ స్కేలర్స్. డిస్ప్లేస్మెంటు, ఫోర్సు, వెయిట్ ఈ మూడు వెక్టర్ క్వాంటిటీస్ అన్నమాట. తర్వాత టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ కనెక్టెడ్ ఈచ్ అదర్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. రెండు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లు ఒకదానికొకటి కనెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే దాన్ని ఏమంటారు అంటే, రెండు లేదా మూడు కంప్యూటర్లు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి కనెక్ట్ చేస్తే వాటిని ఏమంటారు అంటే నెట్వర్క్ అంటారు అన్నమాట. దాన్ని నెట్వర్క్ అంటారు. 1 meter cube is equal to 1000 liters. 1 meter cube is equal to 1000 liters. In tarvata continuous wide line, continuous thick line enduku use chestam ante visible edge ki, visible outlines, crests of screw threads ki, main representation of system ki, system lines ki. Then tarvata narrow ila ee lines enduku use chestam, hidden lines ki. Ante ఇప్పుడు బొమ్మలో కనిపించని భాగం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ ఇలా ఉంది, ఈ బొమ్మ లోపల ఇక్కడ మనకు కనిపించట్లేదు చూడండి, ఇక్కడ నుంచి చూసినప్పుడు ఈ బొమ్మ లోపల మనకు కనిపించట్లేదు ఏముందని, అప్పుడు హిడెన్ లైన్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఆ హిడెన్ లైన్స్ ఇలా ఉంటాయి. దీని తర్వాత కంటిన్యూస్ వైడ్ లైన్, వైడ్ లైన్ ఎందుకు అంటే ఇండికేషన్ ఆఫ్ పర్మిషన్, సర్ఫేస్ ట్రీట్మెంట్ కోసం వైడ్ లైన్స్ యూజ్ చేస్తారు. దీని తర్వాత ఒక పెద్ద లైన్, ఒక డాష్ లైన్, డాష్ అవి ఎందుకు యూజ్ చేస్తారంటే సెంటర్ లైన్, లైన్ ఆఫ్ సిమెట్రీ, పిచ్ సర్కిల్ ఆఫ్ గేర్స్, పిచ్ సర్కిల్ ఆఫ్ హోల్స్కి. దీని తర్వాత కంటిన్యూస్ డాష్ డాటెడ్ లైన్స్ ఎందుకంటే అండ్ ఇండికేషన్ ఆఫ్ హీట్ ట్రీట్మెంట్, ఇండికేషన్ ఆఫ్ కటింగ్ ప్లేన్. దీని తర్వాత నేరో, కంటిన్యూస్ నేరో లైన్ అంటే సన్నన్ లైన్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇమాజినరీ లైన్స్, డైమెన్షన్ లైన్స్, ఎక్స్టెన్షన్ లైన్స్, కన్స్ట్రక్షన్ లైన్స్, లీడర్ లైన్స్, హ్యాచింగ్ లైన్స్, అవుట్లైన్స్ ఆఫ్ రివాల్వ్ సెక్షన్, డైమెన్షన్ లైన్, డయాగ్నల్స్, ప్రొజెక్షన్, గ్రిడ్ లైన్స్ వాటి కోసం. తను కంటిన్యూస్ ఫ్రీ హ్యాండ్ ఎందుకు అంటే ప్రిఫరబ్లీ మాన్యువలీ ఇంటరప్టెడ్ వ్యూస్. ఇంటరప్టెడ్ అంటే మధ్యలో ఇలా బ్రేక్ అయిన వస్తువుల్ని, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ ఉంది, ఇక్కడ మధ్యలో బ్రేక్ అయిందనుకో, దీన్ని డినోట్ చేసేకి కంటిన్యూస్ ఫ్రీ హ్యాండ్ యూజ్ చేస్తున్నాడు. కంటిన్యూస్ జిగ్జాగ్ ఎప్పుడు అంటే ప్రిఫరబ్లీ మెకానికలీ ఆర్ ఇంటరప్టెడ్ వ్యూస్, అంటే పెద్ద పెద్ద ఏవైనా పెద్ద వస్తువులు ఏవైనా ఇరిగిపోయిన భాగాన్ని చూపించాలంటే ఇంటరప్టెడ్ వ్యూస్ చూపించడానికి కూడా ఈ జిగ్జాగ్ వ్యూస్ని యూజ్ చేస్తారన్నమాట. తర్వాత అన్ ఐరన్ బాల్ ఆఫ్ మాస్ 5 kg ఈజ్ రైజ్ టు ఎ హైట్ ఆఫ్, ఒక ఐరన్ బాల్ ఉందంట మాస్ 5 kg, దాని హైట్ని 5 meters హైట్కి లేపడం జరిగింది. దాని యాక్సిలరేషన్ టు గ్రావిటీ 9.8. మనకు తెలుసు దీని పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలంటే పిఈ ఈజ్ ఈక్వల్ టు mgh. ఎం ఎంత? 5 kg, జి 9.8, హెచ్ 4. 5 × 9.8 × 4 వేస్తే ఆన్సర్ వస్తుంది. దీని తర్వాత సింబాలిక్ రిప్రజెంటేషన్లో ఇది చూడండి, క్యాస్ట్ ఐరన్కి ఇలా డినోట్ చేస్తారు, స్టీల్కి ఇలా డినోట్ చేస్తారు. దీని తర్వాత బ్రాస్ బ్రాంజ్కి ఇలాగా, కాంక్రీట్కి ఇలాగా, గ్లాస్కి ఇలాగా, దీని తర్వాత ప్లాస్టిక్ రబ్బర్కి ఇలాగా, దీని తర్వాత లిక్విడ్స్కి ఇలాగా, వుడ్కి ఇలాగా. సో ఇవి డిఫరెంట్ సింబాలిక్ రిప్రజెంటేషన్స్ అన్నమాట. దీని తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింప్టమ్స్ మే అక్కర్ ఆఫ్టర్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ అన్కాన్షియస్, ఒక మనిషి అన్కాన్షియస్ అంటే కాన్షియస్ స్టేట్లో లేకపోవడం, అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటివి. అది దానికి సింప్టమ్స్ ఏంటివి అంటే కన్ఫ్యూజన్లో ఉంటాడు, డ్రౌజీనెస్ అంటే ఎనర్జీ లేకుండా ఉండడం, హెడ్ ఏక్, ఈ మూడు ఉంటాయన్నమాట. దీని తర్వాత ఏ డివైస్ విచ్ రీడ్స్ బార్ కోడ్స్ అండ్ కన్వర్ట్స్ దెమ్ ఇన్ టు ఎలక్ట్రిక్ పల్సెస్ టు బి ప్రొసెస్డ్ బై ఏ కంప్యూటర్, ఒక డివైస్ బార్ కోడ్స్ని రీడ్ చేస్తుంది, అంటే పేర్లోనే ఉంది బార్ కోడ్స్ని రీడ్ చేసేది ఏంటి, బార్ కోడ్ రీడర్. సో బార్ కోడ్ రీడర్ అయితే ఆన్సర్. దీని తర్వాత లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ విజన్ ఆఫ్ హ్యూమన్ ఐ, మన కన్ను ఎంత డిస్టెన్స్ విజన్ని కరెక్ట్గా చూడగలదు అంటే 25 cm. మనం బుక్ చదవాలి అంటే మన ఐస్ నుంచి బుక్ ఎంత దూరంలో ఉండాలి అంటే 25 cm దూరంలో ఉండాలన్నమాట మినిమం డిస్టెన్స్. దీని తర్వాత ఫోకల్ లెంత్ ఈజ్ పాజిటివ్ ఫర్ కాన్వెక్స్ లెన్స్, నెగటివ్ ఫర్ కాన్కేవ్ లెన్స్. ఇప్పుడే చెప్పాను ఫోకల్ లెన్స్ ప్లస్ 2.0 డయాప్టర్ ఉండింది ఒక లెన్స్కి, అది ఏ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్. సో కాన్కేవ్ లెన్స్కి మైనస్లో ఉంటుంది, కాబట్టి కాన్కేవ్ లెన్స్కి మైనస్, పాజిటివ్ ఉంటే కాన్వెక్స్ లెన్స్.
తర్వాత డెప్త్ ఆఫ్ సీ ఈజ్ మెజర్డ్ బై. డెప్త్ ఆఫ్ సీ అంటే సముద్రం లోతు కనుక్కోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాము. దీనికి మన దగ్గర ఒక షార్ట్ కట్ ఉంది. తుపాకీ సినిమాలో ఒక పాట ఉంది, అదేంటంటే ఎటు పోయిందో మనసెక్కడో రేడార్ తెలుపుమా, ఇష్కులో తెంతో కనుగొనని సోనార్ తరంగమా అని ఓ పాట ఉంది. ఆ పాటని ఉపయోగించి ఎటు పోయిందో మనసెక్కడో రేడార్ తెలుపుమా అంటే మనది ఏదైనా ఒక ఇప్పుడు ఆకాశంలో నుంచి మనం స్పేస్లో పంపించినవి ఏమైనా కనిపించకుండా పోతాయి, అవి కనుక్కోవడానికి రేడార్ అనే దాన్ని యూజ్ చేస్తారన్నమాట. రేడార్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సినిమాల పాటలో హీరోకి మనసు ఎక్కడ పోయిందో తెలియదు అంట, రేడార్ని అడుగుతున్నాడు ఎటు పోయిందో మనసు ఎక్కడో రేడార్ తెలుపుమా. ఇంకోటి ఇష్కు లోతెంతో కనుగొనని సోనార్ తరంగం అంటే నా ప్రేమ లోతెంతో కనుక్కో సోనార్ తరంగం అంటే సోనార్ వేవ్స్ లోతు కనుక్కోవడానికి. కాబట్టి డెప్త్ ఆఫ్ సీ ఈజ్ మెజర్డ్ బై సోనార్ వేవ్స్ అనమాట. ఎటు పోయిందో మనసు ఎక్కడో రేడార్ తెలుపుమా, రేడారు కనిపించకుండా పోయిన వస్తువులను వెతకడానికి, ఐ మీన్ స్పేస్లో నుంచి వచ్చినప్పుడు కొన్ని వాటి సిగ్నల్స్ తెలియనప్పుడు వాటిని రేడార్ అనేదంతా కనుక్కుంటారు. దీని తర్వాత సముద్రపు లోతును కనుక్కోవడానికి సోనార్ వేవ్స్, అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట. అల్ట్రాసోనిక్ వేవ్స్ ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బై.